వేతన సవరణ వెంటనే అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలి. టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతన సవరణ వెంటనే అమలు చేయాలని టీఎస్యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి అన్నారు. హన్మకొండ సుబేదారి ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన టీఎస్యుటిఎఫ్ అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని సెలవులు మంజూరు లేదని కుయుక్తులు పన్నిందన్నారు. ఆయన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేలాదిగా హాజరవ్వడంతో చలో అసెంబ్లీ విజయవంతమైందన్నారు. ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నీటిమూటలు కావద్దన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పుట్టకొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టే కాంట్రిబ్యూషనరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అవుతుందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడుతూ వేతన సవరణ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే వేతన సవరణ అమలు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే మరిన్ని సంఘాలతో ఐక్య ఉద్యమాలు బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో అర్బన్ జిల్లా టీఎస్యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏ విద్యాదేవి, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.